రాజస్థాన్ హైకోర్టులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. వన్యప్రాణులను వేటాడిన కేసులో సల్మాన్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. గతంలో కింది కోర్టు విధించిన 6 ఏళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ సల్మాన్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన కోర్టు నిర్దోషిగా అతన్ని తేల్చింది. 98లో వన్యప్రాణులను వేటాడారంటూ సల్మాన్పై కేసు నమోదైంది. దీనిపై పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీహరి చెప్పండి, గత సంవత్సర కాలంగా అంటే 2015 నుంచి సల్మాన్కి నిజంగా మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చా? కోర్టులో గత సంవత్సరం అతనికి యాక్సిడెంట్ కేసులో ఊరట లభించింది, అలాగే ఈసారి కూడా వన్యప్రాణుల్ని వేటాడిన కేసులో దీన్ని నిర్దోషిగా ప్రకటించడం జరిగింది. ఏం చెప్తారు అప్డేట్స్? అలాగే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, సల్మాన్ ఖాన్ ఒక్కరే కాదు, టబు అలాగే రవీనా టండన్ మిగతా వాళ్ళు కూడా ఉన్నట్లుగా అప్పుడు మటును అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం సల్మాన్ విషయానికి వస్తే నిర్దోషి అని కింది కోర్టు తీర్పుని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మీ అప్డేట్స్ చెప్పండి. డెఫినెట్ గా సల్మాన్ కు మంచి రోజులు అని చెప్పుకోవచ్చు. వరుసగా ఈ ఏడాది కూడా ఈ కృష్ణజింకల వేట కేసుకి సంబంధించి అంటే 1999 నుంచి కూడా ఈ కేసు నడుస్తుంది. దాదాపు 18 సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తూ వస్తుంది. జోధ్పూర్ లోని దిగువ కోర్టు కూడా ఒక 2 కేసులకు సంబంధించి అంటే అక్రమంగా ఆయుధాలు వినియోగించడంతో పాటు వన్యప్రాణులను వేటాడారని మరో కేసు కూడా, మొత్తం ఈ 2 కేసులకు సంబంధించి దిగువ కోర్టు 6 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఒక తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ రాజస్థాన్ హైకోర్టును సల్మాన్ ఖాన్ ఆశ్రయించిన నేపథ్యంలో ఈవేళ కీలకమైన తీర్పు వచ్చింది. మొత్తం మీదకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అంటే ఇది సందిగ్ధత లేకపోతే సందేహాస్పద అని కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం మీదకి ఈ కేసుకు సంబంధించి ఆ వేటకు సంబంధించి తను పాల్పడ్డాడా లేదా అనే ఒక రకమైన సందేహం కోర్టుకు ఉన్న దృష్ట్యా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషిగా ప్రకటిస్తున్నట్టు కోర్టు ప్రకటించడం జరిగింది. మొత్తం మీదకి ఈ కేసు నుంచి పూర్తిగా సల్మాన్ ఖాన్ విముక్తుడయ్యానని చెప్పొచ్చు. ఒకవేళ రాజస్థాన్ ప్రభుత్వం కనుక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తప్ప మళ్ళీ ఈ కేసు విచారణ జరిగే అవకాశాలు కూడా దాదాపుగా కనిపించట్లేదు. అయితే కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా రావాల్సింది. మిగతా నిర్దోషులు కూడా ఉన్నారు, టబుతో పాటుగా నీలంతో పాటుగా సొనాలి బెంద్రితో పాటుగా మరికొంతమంది కూడా ఈ కేసుకు సంబంధించి చాలా ఆరోపణలు అభియోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా ఈ తీర్పు వర్తిస్తుందా, లేకపోతే ఇంతకు ముందు గతంలో జోధ్పూర్ హైకోర్టు ఏదైతే వెల్లడించిందో ఆ కేసు సందర్భంగా వెల్లడించిన ఇదే వాళ్ళకి చెల్లుబాటు అవుతుందా లేదా అనే తదితర అంశాలన్నింటి మీద కూడా కేసు తుది తీర్పు ఇంకా రావాల్సిందే. అయితే కోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వుల ప్రకారం సల్మాన్ ఖాన్ వన్యప్రాణుల వేటకి సంబంధించి అలాగే ఆయుధాల ప్రయోగించిన కేసుకు సంబంధించి ఈ 2 కేసులకు సంబంధించి పూర్తిగా నిర్దోషిగా ప్రకటించడం జరిగింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఈ నిర్దోషిత్వాన్ని ఇస్తున్నట్టుగా కూడా రాజస్థాన్ హైకోర్టు ప్రకటించింది హరి. ఓకే, సో ఇంతకు ముందు నేను చెప్పినట్టు రవీనా టండన్ కాదు, క్షమించాలి, సొనాలి బింద్రే అలాగే నీలం అలాగే టబు, సో వీళ్ళ విషయంలో ఎలాంటి తీర్పు వెలువరించింది ఇంకా రావాల్సిందని చెప్తున్నారు. అయితే యాక్సిడెంట్ కేసులో కూడా అతను నిర్దోషం ప్రకటించిన తర్వాత కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళటం అలాగే పైకోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. అలాంటిదే ఇప్పుడు కూడా జరుగుతుందనే అవకాశాలు ఉండొచ్చా మీరు చెప్పినట్టు, లేకపోతే రాజస్థాన్ ప్రభుత్వం వెళితే తప్ప ఇక ఈ కేసు ఇంతటితో సమస్య పోయిందని అనుకోవచ్చా శ్రీహరి? వాస్తవంగా ఇది ఈ కేసు చాలా ఎంత కఠినంగా మారటానికి ఇన్నేళ్ల పాటు విచారణ జరపడానికి కొన్ని కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి హరి. ఎందుకంటే ఎవరైతే ఈ కృష్ణజింకల్ని వన్యప్రాణుల్ని అత్యంత ప్రాణంగా చూసుకుంటారో, ఈ రాజస్థాన్ లో ఒక బిష్ణోయిల్ అనే ఒక తెగ ఉంది. ఈ తెగ ఏంటంటే లోకల్ గా ఉన్న ఈ జింకలన్నింటినీ కూడా చాలా తమ కన్న బిడ్డల్లా చూసుకుంటారు. ఆ రోజు జరిగిన ఘటనలో కూడా 1998లో సల్మాన్ ఖాన్ తో పాటుగా ఈ తారాగణం అంతా మొత్తం అంతా అక్కడికి వెళ్ళి మొత్తం సినీ స్టార్స్ అంతా అడవిలోకి వెళ్ళి వేటాడుతున్నప్పుడు ఈ బిష్ణోయిలే ఆ విషయాన్ని చూశారు. వాళ్ళని పట్టుకోవడం, లోకల్ స్థానికంగా ఉన్న పోలీసులకి ఫిర్యాదు చేయటం, వాళ్ళని అప్పగించడం కూడా మొత్తం ఈ తెగవారే చేశారు. దీంతో ఈ కోర్టు విచారణ సందర్భంలో ఈ బిష్ణోయిలు కూడా సాక్ష్యంగా ఇన్నేళ్ల పాటు 18 ఏళ్ల పాటు కూడా వాళ్ళు ప్రతిసారి కోర్టు విచారణకి హాజరవుతూ వచ్చారు, కీలకమైన సమాచారాన్ని ఇవ్వటం అంటూ జరిగింది. అంతేకాకుండా కోర్టు విచారణ సమయంలో వాళ్ళు నిలబడటం జరిగింది. ఈ కారణంగానే ఈ కేసు ఇన్నాళ్ళుగా కొనసాగుతుందని చెప్పొచ్చు. వీలిచ్చిన సాక్ష్యాధారాలను ఆధారంగా చేసుకునే జోధ్పూర్ హైకోర్టు వాళ్ళకి దాదాపుగా 6 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. అదేకాక ఈ కేసులు రిజిస్టర్ అవడం వెనకాతల, ఇంత సుదీర్ఘ కాలం పాటు విచారణ ఎదుర్కోవడం వెనకాతల కూడా బలమైన సాక్ష్యాధారాలు ఉండటం ఒక రకమైన కారణంగా చెప్పచ్చు. మొత్తం మీదకి 18 ఏళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించి అంటే అడవిలో ఆ రోజు తిరిగారా లేదా అనే సందేహాలు జోలికి పోకపోయినా ఆయుధాలు ప్రయోగించారా లేదా అనే ఒక రకమైన ఊహ అయితే ఏదైతే అభియోగం ఎదుర్కొంటున్నారో ఆ అభియోగం ఖరారు చేసే విషయంలో కొన్ని కీలకమైన సాక్ష్యాలు లేకపోవడం కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో నిర్ధారించి ఎవిడెన్స్ లేకపోవడం కావచ్చు. కోర్టు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని సందేహం కింద మొత్తం మీదకి ఈ కేసులో సల్మాన్ ఖాన్ కి నిర్దోషిత్వాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే సార్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్డ్ ఇన్పుట్స్.